హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లో ఉండే బిస్కెట్స్తో ఎలా కప్ కేక్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేను ఇక్కడ బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్ అండ్ ఐడన్ సీక్ బిస్కెట్స్ తీసుకున్నాను ముందుగా ఒక జార్ తీసుకొని దాంట్లో బిస్కెట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇట పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము మెషర్మెంట్స్ చూస్తాం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నాను మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక కప్ వరకు పౌడర్ బిస్కెట్ నేను తీసుకున్నాను దానికి హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను త్రీ ఫోర్త్ స్పూన్ వరకు నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను వన్ ఫోర్త్ స్పూన్ వరకు నేను వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను ఈ బీట్స్ క్యాండీస్ వచ్చి మీ ఇష్టం డెకరేషన్కి నేను తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ కరడానికి నేను పక్కన పెట్టిన హాఫ్ కప్ మిల్క్ తీసుకొని దాంట్లో అర్ధం వేసేసి బాగా విస్కర్తో మిక్స్ చేస్తున్నాను వన్స్ షుగర్ బాగా కరిగినాక వన్ కప్ తీసి పెట్టున్న బిస్కెట్ పౌడర్ వేసి దాన్ని కూడా విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటాము వన్స్ బాగా మిక్స్ అయినాక నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బేకింగ్ పౌడర్ కూడా బాగా మిక్స్ చేయాలి విస్కర్తో బాగా ఇలా ఒక్క సైడే తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకున్నా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను పక్కన పెట్టున్న బ్యాలెన్స్ మిల్క్ కూడా వేసేసి బాగా విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను వెనిలా ఎగ్జన్స్ కూడా వేసేస్తున్నాను వేసేసి బాగా ఇంకొకసారి విస్కర్తో మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను టూ కప్స్ తీసుకుంటున్నాను ఆ టూ కప్స్కి నేను బటర్ వేసి బాగా అప్లై చేసి స్ప్రెడ్ చేసేస్తున్నాను స్ప్రెడ్ అయినాక పిండి తీసుకొని దాన్ని కూడా బాగా కప్ ఫుల్ స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇలాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను కేక్ బ్యాటర్ని కప్స్లో ఫిల్ చేసేసినాను హాఫ్ కప్ వరకు నేను ఫిల్ చేసుకున్నాను దానిపైన ఫిల్ చేసుకోదండి ఫిల్ చేసుకుంటే కొంచెము మైక్రో ఓవెన్లో పొంగి బయటికి వచ్చేస్తుంది సో హాఫ్ కప్ వరకు ఫిల్ చేసుకోండి ఇప్పుడు నేను డెకరేషన్ కోసం ఈ బీట్స్ కూడా నేను వేసేస్తున్నాను అండి వేసేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టము మీ దగ్గర ఉంటే చేసుకోండి లేదంటే ఒట్టి కేక్ బ్యాటర్ వేసేసి మైక్రో ఓవెన్లో పెట్టుకోండి మైక్రో ఓవెన్లో జస్ట్ టూ మినిట్స్ చాలండి టూ మినిట్స్లో కేక్ తయారైపోతుంది చూడండి ఎంత బాగా కేక్ తయారైపోయిందో చూడండి నేను ఇప్పుడు ఒక కప్ కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి మీరే ఇదేండి ఈరోజు ఈజీగా చేసుకునే బిస్కెట్స్తో కప్ కేక్ ఇదే మీకు ఇష్టమైంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్